నేచురల్ స్టార్ నాని అష్టాచెమ్మ సినిమా నుంచి నేటి గ్యాంగ్ లీడర్ వరకు తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగాడు. ఇక తన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్, ఈ సినిమా విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. సినిమాలో సీనియర్ నటి లక్ష్మి శరణ్యలు కూడా వారి నటనతో మెప్పించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమా 28.20 కోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ తో రిలీజ్ అయింది. అయితే మొదటి రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. అయితే అందరి హీరోల రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను కాకుండా కొత్త కథలతో వస్తున్నాడు నాని. మొదటి నుంచి అదే పంతాను కొనసాగిస్తూ మినిమం గ్యారంటీ హీరోగా నిలిచిపోయాడు. ఆల్రెడీ ఈ ఇయర్ జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్తో మరో హిట్ కొట్టాడు. కానీ నాని ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న స్టార్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం వెనకే ఉన్నాడు. అంతేకాదు తన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. అసలైతే ఏ స్టార్ సినిమాకి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. కానీ నాని సినిమాలకు మాత్రం వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. జెర్సీ సినిమా కూడా సూపర్ అంటూ చాలా బాగుంది అంటూ అందరూ మెచ్చుకున్న ఆ రేంజ్ కలెక్షన్స్ మాత్రం అందుకోలేదు. ఇది టాలీవుడ్లో ఎవరు నడినా చెప్తారు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ విషయంలో కూడా అలాగే జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఏ స్టార్ సినిమా అయినా మొదటి రోజు కనీసం 10 కోట్లు రాబట్టుకోవాలి. మొన్న మధ్య వచ్చిన విజయ్ దేవరకొండ సైతం తన సినిమా ఫస్ట్ డే 8 నుంచి 10 కోట్ల దాకా రాబడుతున్నాడు. ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం డోకా ఉండడం లేదు విజయ్కి. కానీ నాని మాత్రం మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికీ 4 నుంచి 5 కోట్ల మధ్యలోనే ఉంటున్నాడు. నాని స్టార్ హీరోనే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాలు చేయడం వల్ల ఇలాంటి రిజల్ట్స్ వస్తుందని అంటున్నారు. కానీ కొందరు ప్రేక్షకులు మాత్రం అందరి దారిలో కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు నాని. నాని లాంటి వారు మాత్రమే ఇలాంటి సినిమాలు చేయగలరని చెబుతున్నారు. ఏది ఏమైనా నాని ముందు ముందు కొత్తగా వస్తున్న హీరోలతో పోటీపడి తన స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకోవాలంటే మాత్రం కాస్త కమర్షియల్ యాంగిల్లో ఆలోచించాల్సి ఉంటుంది. మొదటి రోజు అభిమాని థియేటర్ వైపు రాబట్టి 10 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలంటే ఎలాంటి ప్రమోషన్స్ చేయాలో, ఎంత విభిన్నమైన రీతిలో సినిమాను ప్రజెంట్ చేసుకోవాలో దానిపై దృష్టి పెడితే బాగుంటుంది అనేది నాని అభిమానిగా నా బాధ.